డాక్టర్ గారు, నా పేరు దీనా. నా వయసు 50 సంవత్సరాలు. నాకు తరచుగా కాళ్ళు చేతులు పట్టేస్తున్నాయి. మందులు వాడుతున్నాను కానీ ఎటువంటి ఫలితమూ లేదు. నాకున్న సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు చూద్దాం. తరచూ ఈ కాళ్ళు చేతులు పట్టేయడం అంటే యూజువల్గా మీకు సరైన ఆహారం అంటే మజిల్కి కావాల్సిన ఫుడ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల జరుగుతుంది. రెండవది, మీరు తీసుకునే ఆహారంలో న్యూట్రిషియస్ ఫుడ్స్ లేకపోవడం వల్ల ఈ బోన్స్ అనేటివి వీక్ అవ్వడం జరుగుతుంటుంది. అండ్ మీరు ఎండకి ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల కూడా ఈ బోన్స్ అనేటివి వీక్ అవ్వడం జరుగుతుంటుంది. ఇది ఎప్పుడైతే మీకు ఈ ప్రాబ్లమ్స్ మీరు గుర్తు చేస్తుంటారో, ఇది తరచుగా అంటే మనం ఎన్ని ట్యాబ్లెట్స్ వాడినా కూడా అంటే పెయిన్ కిల్లర్స్ కానీ ఇలాంటివి వాడినప్పుడు ఇవి ఆ టైం వరకు తగ్గినట్టు అనిపిస్తాయి, మళ్ళీ కూడా మళ్ళీ రికవర్ అవ్వడం జరుగుతుంటాయి. మీరు రెగ్యులర్గా అంటే మీరు ఫుడ్ న్యూట్రిషియస్లు తీసుకునేటప్పుడు దీంట్లో కాల్షియం కానీ లేదా మైక్రోమినరల్స్ మెగ్నీషియం కానీ సెలీనియం ఉండేటివి అంటే యాపిల్స్ కావచ్చు లేదంటే ఈ దోసకాయ కావచ్చు లేదంటే మన వాటర్ మెలాన్ కావచ్చు ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల ఎక్కువ వాటర్ శాతం అండ్ మైక్రోమినరల్స్ అంటే ఫ్రెష్గా ఉన్న వాటర్ మైక్రోమినరల్స్ రావడం జరుగుతుంది. అండ్ రెండోది, ఎండకు ఎక్స్పోజ్ అవటం. ఈ ఎండకు ఎక్స్పోజ్ అవటం కూడా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. దీనివల్ల ఈ ఎముక నొప్పి కానీ చేతులు కానీ కాళ్ళు కానీ పట్టేయటం కానీ ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి. రెండోది, మీరు తీసుకునే ఆహారంలో ఈ డి విటమిన్ అంటే ఎక్కువగా ఫిష్ కానీ లేదంటే న్యూట్రిషియస్ ఫుడ్స్ ఏవైనా అంటే సాల్మన్ ఫిష్ కానీ లేదంటే ఈ డ్రై ఫ్రూట్స్ కానీ ఇవి యాడ్ చేయడం జరిగితే దీనివల్ల న్యూట్రిషన్ రావడం జరుగుతూ ఉంటుంది. యూజువల్గా కాఫ్ మజిల్స్ కానీ పైన భాగాలు కండరాలు కానీ పట్టేయటం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇవి క్రాంప్స్ గ్రో అవుతాయి అంటే మజిల్స్కు రావాల్సిన ఫుడ్ సరిగ్గా అందకపోవటం వల్ల ఇవన్నీ వస్తుంటాయమ్మా. సో దీన్ని జాగ్రత్తగా అంటే మీరు ఎప్పుడైతే దీన్ని గమనిస్తారో దీనికి జాగ్రత్తగా న్యూట్రిషియస్ ఫుడ్స్ కానీ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేటివి ఈజీగా రెక్టిఫై చేయొచ్చు.